సిద్దిపేట జిల్లా దుబాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఎన్నికల సంగ్రామంలో అధికార ప్రత్యర్థి పార్టీలు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి నవంబర్ 3 ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో యుద్ధ వాతావరణాన్ని తలపించి దుబాక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతారెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బహుజన వాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగింది బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యాంకర్ కత్తి కార్తిక. అధికార టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న దుబాకాలో తాను కూడా సత్తా చూపించడం ఖాయమే అంటుంది కత్తి కార్తిక. టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే కత్తి కార్తిక ఆ పార్టీకి పనిచేస్తుందని విమర్శలు రాగా, వాటిని తిప్పికొడుతూ దొరల పాలనను అంతం చేయడానికి బహుజన బిడ్డ ముందుకు వచ్చానంటూ కత్తి కార్తిక ఎన్నికల నేపథ్యంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని, అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు గుప్పించారు కత్తి కార్తిక. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి కార్తిక మాట్లాడుతూ, దుబాక చరిత్రలోనే ఓ మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చరిత్ర లేదు, అందులోనూ ఇండిపెండెంట్గా ఎవరు చేయలేదు. ఇప్పుడు కత్తి కార్తిక అది చేయబోతుంది. నేను తెలంగాణ బిడ్డనే, నాలోనే అదే రక్తం ఉంది, నాలోని పోరాట పటిమ ఉంది. ఇవాళ నేను గట్టిగా నిలబడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్కో కత్తి కార్తిక పుడుతుంది. ప్రశ్నించే గొంతు, గుండె ధైర్యం, మాట తప్పని నాయకురాలుగా ప్రజల్లో నిలవాలన్నదే నా ఆశ. అందుకే ఈ దుబాక నియోజకవర్గంలో అడుగుపెట్టా. నేను గౌడబిడ్డని, 30 అడుగుల తాడి చెట్టు ఎక్కేటోడికి భయం ఉంటుందా? అందుకే నన్ను ఎన్ని విధాలుగా భయపెట్టినా బెదిరించినా లొంగలేదు. బహుజన వాదాన్ని జనంలోకి తీసుకువెళ్తున్నా, అందులో వాళ్ళకి వణుకు పుడుతుంది. దొరల పాలనకు అంతం పలకాలని నా ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నారు, నన్ను భయపెడుతున్నారు, ప్రలోభ పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. అన్ని రకాల ఫ్యామిలీల నుంచి నాకు ఫోన్లు చేయించారు, భయపెట్టించారు, చివరికి దాడి చేయడానికి చూశారు. నేను వేటికి లొంగకపోవడంతో ఆఖరికి నా ఇంటిలోకి పాముల్ని కూడా వదిలారు. ఇది ఎవరికి తెలియదు కానీ మా ఇంట్లో పెద్ద పెద్ద పాముల్ని వదిలారు. ఆమె ఆడపిల్ల కదా, బల్లీ కప్పని చూస్తూనే పరుగు పెడతారు. ఆమె సిటీలో పెరిగింది, పాముని చూస్తే పారిపోతుందని రకరకాల ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ తమ అధికారాన్ని ఉపయోగించి కేసులు పెట్టడానికి కూడా చూశారు. నాకు ఎంత ఆఫర్ చేశారనే విషయం చెప్పారు కదా, వాట్సాప్ కాల్స్ చేసేవాళ్ళు. కానీ నేను ముఖం మీద కొట్టినట్టు చెప్పేదాన్ని, వెంటనే కట్ చేసేసేవాళ్ళు. వివరాలు అడిగితే ఎవరు ఏంటి అన్నది చెప్పేవాళ్ళు కాదు. గత 10-15 రోజుల నుంచి ఫోన్స్ లిఫ్ట్ చేయడమే మానేశా. వాళ్ళని ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. ఒక మహిళ మైండ్లో ఫిక్స్ అయితే ఎవరు టచ్ చేయలేడు. నన్ను ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా లొంగలేదు. నేను ఇప్పుడే కాదు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రథసారథిగా ముందుకు వెళ్తా. నాలాంటి కత్తి కార్తికలు ఎంతోమంది బయటకు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని తయారు చేస్తా అంటూ సవాల్ చేస్తుంది కత్తి కార్తిక.